జిఎన్ రావు గారు కమిటీ రిపోర్ట్ రాకముందే జగన్ గారు పెద్దిరెడ్డి గారు చెప్పేశారు 30 రాజధానులు పెట్టుకుంటామని. అలానే అసలు కేబినెట్ మీటింగ్ జరగక ముందే విజయసాయిరెడ్డి గారు చెప్పేశారు వైజాగ్కి జగన్ గారు బహుమానం ఇస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడే, మనందరం కూడా ఆయనకి జయజయాలు పలకాలని అంటున్నారు. దీనిపైన అసలు మీరు ఏమంటారు? అంటే అమరావతిని ఎవరు వద్దన్నారు, ఎవరు కాదన్నారు? ఎవరైనా వద్దని అడిగితేనో ఎవరు కాదంటేనో కమిటీని వేయాలా? ఆ కమిటీని వేసాడు, బాగానే ఉంది. కమిటీ రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ముందే లీక్ చేశాడు. ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఏదో పేపర్ లీక్ చేసి ఎగ్జామ్ ఆయన చేత రాపించాడు అన్నట్టు అట్లానే అయిపోయింది. తర్వాత ఇవాళ చూస్తే రేపు కేబినెట్ మీటింగ్ అన్నాడు, ఇవాళ విజయసాయిరెడ్డి గారు లీక్ చేశారు. విజయసాయిరెడ్డి గారు మరి ఆయన ఏమి చిట్టాపొద్దులు రాస్తాడో కానీ ఆ సాయిరెడ్డి గారు మాత్రం ఇతను పత్రం చూసిన దాకా నిద్రపోయేలాగా లేడు. అదే మనకు చెప్తారు, నిన్నెవరో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, మన రాష్ట్రంలో ఇద్దరు మూర్ఖులు ఉన్నారంట. మొదటి మూర్ఖుడేమో, ఇద్దరు దుర్మార్గులు ఉన్నారంట. ఇద్దరు దుర్మార్గుల్లో మొదటి మూర్ఖుడు అరాకొరా చదువులతో ఉన్నాడంట, రెండో మూర్ఖుడు బాగా చదువుకొని రెండో మూర్ఖుడు ఉన్నాడంట. ఆ రెండో మూర్ఖుడు ఈ మొదటి మూర్ఖుడు పత్రం చూసే వరకు నిద్రపోయేలాగా లేడంట అని నిన్న ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు. అయినా మన రాష్ట్రంలో ఇక్కడ రాజధానిలో ఏం తక్కువైందని, ఏం ఎవరు కాదన్నారని అటు వెళ్ళి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని వాళ్ళు చెప్తున్నాడు. అంటే అక్కడ ఏదో దోచుకున్నది దాచుకోవడానికో వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. అంతే తప్ప రెండో కారణం అయితే లేదు. ఇక్కడ ఏం తక్కువగా లేదు, ఇక్కడంతా కూడా సెంటర్ ఆఫ్ ద క్యాపిటల్. ఇది ఏపీలో ఒక వినాశకరమైన ధోరణి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. మొట్టమొదటి ఏంటంటే అబద్ధాలు చెప్పుకుంటే పాదయాత్ర చేశాడు, జనాన్ని నమ్మించాడు, కులశిష్యుని రెచ్చగొట్టాడు, గెలిచాడు. తర్వాత ఇప్పుడు నిన్నటి వరకు మతాన్ని రెచ్చగొట్టాడు, మతాన్ని వన్ సైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేసాడంటే, ఏం చేయబోతున్నాడంటే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నంలో భాగమే ఇది అటు తీసుకెళ్ళిపోవడం. సరే, వాళ్ళు చెప్తున్న ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒకటేమో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఈ పాలనా వికేంద్రీకరణ చేస్తున్నాను ఒకటి చెప్తున్నారు, రెండోదేమో అసలు మెయిన్గా చెప్పేది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? నీకు అధికారం ఇచ్చారు ప్రజలు, ప్రజల అధికారం ఇవ్వడం కూడా అట్లా ఇట్లా కాదు, బ్రహ్మాండమైన అఖండమైన మెజారిటీ తోటి అధికారం ఇవ్వడం జరిగింది. మరి నీకు చేతగాక మాటలు మాట్లాడుతున్నావా, లేకపోతే దొంగ అని అరిచినట్టుగా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. ప్రజలకు ఇప్పుడు కంప్లీట్గా నీ రూపం ఏంటో, నీ విశ్వరూపం ఏంటో, నీ అంతరాత్మ ఏమిటో కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రం యావత్తు నిన్ను గురించే ఆలోచించుకుంటున్నారు, నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అధికారం నీ చేతిలో పెట్టుకొని ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగితే వాస్తవం అయితే నువ్వు బయటికి తీసి శిక్షించు. చంద్రబాబు నాయుడు ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తే చంద్రబాబు నాయుడిని లోపల పెట్టు. ఎవరు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు పడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన రైతులు ఏం చేశారు? నీకు రైతుల మీద కక్ష, లేకపోతే ఈ ప్రాంతం మీద కక్ష, లేకపోతే ఈ రాష్ట్రం మీద కక్ష కట్టి ఇట్లా చేస్తున్నావు అని అర్థం కావట్లేదు. రాష్ట్ర అభివృద్ధిని ఆపడంలో ఒక భాగమే నీ ప్రయత్నం రాజధాని మార్చడం ప్రయత్నం. రాష్ట్రం అభివృద్ధి అయితే ప్రజలు అభివృద్ధి అవుతారు, ప్రజలు అభివృద్ధి అయితే నీ మాట వినరనో, లేకపోతే నీకు ఓట్లు వేయరనో, లేకపోతే అట్లా ఆలోచించే నువ్వు ఇట్లా చేస్తున్నావని ప్రజలు అనుకోవడం జరుగుతుంది. ఆయన మెయిన్గా చెప్తున్న ఇంకో కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాలు అసలు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, అభివృద్ధి అనేది అంత అమరావతిలో పెట్టాడని ఒక మాట చెప్తున్నారు. అసలు అభివృద్ధి చేయలేదు కాబట్టే బయటికి తీసుకెళ్దామని ఇంకో మాట చెప్తున్నారు. అసలు దీనిపైన మీరు ఏమంటారు? మన రాష్ట్రంలో కియా కార్లు కనపడుతున్నాయి ఇప్పుడు రోడ్ల మీద, అదే అభివృద్ధి. మన రాష్ట్రంలో ఇవాళ ఈరోజు హీరో హోండా మోటార్ సైకిల్ తిరుపతిలో తయారైంది, బయటకు వచ్చింది, అదే అభివృద్ధి. అసెంబ్లీ ఇక్కడే నడుస్తుంది, గవర్నమెంట్ ఇక్కడే ఫామ్ అయింది, అదే అభివృద్ధి. ఎన్ఐటి నిన్న ఉపరాష్ట్రపతి గారు వచ్చి చేసెళ్ళారు, అదే అభివృద్ధి. అభివృద్ధి జరగంది అక్కడ, అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకోసారి అవకాశం కనుక ఇచ్చిండుంటే ప్రజలు ఇంకా అభివృద్ధి కూడా తారాస్థాయికి వెళ్ళేది. అమరావతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది, ఇప్పుడు అమరావతి నేల చూపులు చూస్తుంది. ఈయన వచ్చాక ఎవరు ఆయన టైంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది, ఈయన టైంలోనేమో ఈయన వచ్చి 7 నెలలు గడిచింది, అధ్వాన్నంగా నేల చూపులు చూస్తుంది. అమరావతి పరిస్థితి ఏంటో క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇవాళ ప్రపంచ దేశాలు ఇక్కడ రైతుల్ని 29 గ్రామాల రైతుల్ని 34,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు, ఉదారంగా ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఏ రైతుకైతే ఎకరం ఉందో ఆ ఎకరంలో 75% గవర్నమెంట్కి దానం ఇచ్చి ఒక 25 సెంట్లు మాత్రమే ఉంచుకున్నారు, 25% మాత్రమే వీళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఆ 75% ల్యాండ్ కనుక డెవలప్ అయ్యేటట్టయితే ఈ 25% ఆఫ్ ల్యాండ్ డెవలప్ అవుతుంది, రేపు ఎప్పుడో మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడుద్ది, మనం ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డవాళ్ళం అవుతాం, చరిత్రలో మన రైతులుగా ఉన్నందుకు మనం కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి, మనం కూడా సాయం చేసిన ఉడతాభక్తిగా సాయం చేసిన వాళ్ళం అవుతామనే ఆలోచనతో రైతులు ఇవ్వడం జరిగింది. దాన్ని నువ్వు ఇవాళ దుర్వినియోగం చేస్తున్నావు. ఈ రైతుల్ని ఈ మహిళల్ని ఇవాళ రోడ్డు మీద కూర్చోబెట్టావంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది,
మొన్న ఈ మధ్య రీసెంట్గా ఈ లేటెస్ట్గా మహేష్ బాబు సినిమా స్పైడర్ వచ్చింది. ఆ స్పైడర్లో విలన్ పేరు, వాడి పేరు భైరవుడు. వాడి పేరు చాలామంది చూసే ఉంటారు, వాడి పేరు భైరవుడు. వాడికి ఏంటంటే ప్రజలు సుఖంగా ఉంటే వాడు చూడలేడు. అరే ప్రజలేంద్రా ఇంత సుఖంగా ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, వీళ్ళు ఏడవటం లేదేంద్రా, ఒకడన్నా చచ్చిపోవడం లేదని వాడు ఏడుస్తుంటాడనమాట. ఎవరన్నా ఇంట్లో వాడు ఏదో ఒకటి డిస్ట్రక్టివ్ నేచర్ అనమాట, వాడు డిస్ట్రక్షన్ చేసి ప్రజలంతా ఏడుస్తుంటేనో, లేకపోతే ఎవరింట్లో అన్న చచ్చిపోయి ఆ తప్పెట్లో తాళాలు వినిపిస్తుంటే వాడు వచ్చి అక్కడ కూర్చొని దూరంగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడనమాట. అంటే ఈ ప్రజలు, ఈ మహిళలు రోడ్డెక్కి వీళ్ళింత ఆవేదనకు గురవుతుంటే, వీళ్ళు కన్నీటి పర్యంతం అవుతుంటే నువ్వు నిజంగా భైరవుడు స్థానంలో ఉన్న విలనవేమో అనిపిస్తుంది. నువ్వు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండుంటావు అని ప్రజలు అనుకుంటున్నారు. నీ గురించి ప్రజలంతా కూడా నీ కింద నుంచి నీ టాప్ టు బాటం అబ్జర్వ్ చేస్తున్నారు. నీకు మళ్ళీ రెండోసారి మాత్రం నీకు ఒక ఓటు కూడా పడదేమో అని ప్రజలు అనుకుంటున్నారు. భైరవుడు అన్న పక్కన చెప్తే వింటారేమో కానీ నమ్ముతారేమో కానీ ఏంటండి ఈయన? భైరవుడు అన్న చెప్తే కాదు అటు కాదని చెప్తే ఆగిపోతాడు ఆపుతాడు కానీ ఈయన మాత్రం ఏనండవు. ఈయన అంత పైశాచికం, సైకో కొంతమంది ఒకళ్ళు సైకో ఉంటారు, కొంతమంది ఏమో చార్జిస్ట్ ఉంటారు. ఈ రెండు కలిపి మిలితమైన మనిషే జగన్మోహన్ రెడ్డి. అవును, డిస్ట్రక్టివ్ నేచర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.